వేదికపై ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు, ఆయనకు ఆ పేరు సరిపోదేమో, ఆయన సన్నగా ఉంటారు, ఆయన చూస్తే పుల్లల గోపిచంద్ గుర్తొస్తాడు, అవునా కాదా? అవునా కాదా? అంతటి ట్రిమ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు పాలిటిక్స్ లో ఉండడం చాలా అదృష్టం, ఆశ్చర్యకరం కూడా. అలాగే దిందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, వారిని చూసినా సరే ఆడడానికి వచ్చాడేమో అనుకుంటున్నా నేను. అతను ఒక ఎమ్మెల్యే కాదు, ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అనేక మందిలో ఆయన ఒకడేమో. అంతటి గొప్ప విశిష్ట వ్యక్తుల్ని ఇక్కడ సేకరించినటువంటి ఈ ప్రదేశం రాజకీయ చైతన్యం కలగడ్డ. అసలు ఈ కప్పు ఎవరి పేరు మీద పెట్టారు అది ఒకసారి చూస్తే నా మనసు తన్మయత్వానికి గురైంది. ఒక్కసారిగా పారవశ్యం పొందాను. ఆయనే వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ అపర మేధావి, నిరంతర శ్రామికుడు, నిత్య కృషివంతుడు, మేరు నగదీరుడు. ఆయన చేసినటువంటి కడప ముదుబిడ్డ, పులివెందుల పులిబిడ్డ ఆయన పేరు మీద పెట్టడం అనేది చంద్రునికో నూలుపోగు లాంటిది. అలాంటి గొప్ప సందేశం ఇవ్వడానికి ఈ టోర్నమెంట్ పెట్టారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, వైఎస్ఆర్ అంత ప్రసిద్ధి పొందడానికి కారణం ఏంటంటే ఆయన పాదయాత్ర. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఉంటేనే అత్యంత గొప్ప పనులు చేయగలం. ఆయన 1600 కిలోమీటర్లు నడిచాడు, మరి ఆయన నడిచిన ఆ వయసులో అది సాధ్యమేనా? అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని నిరూపించినటువంటి గొప్ప సంస్కర్త ఆయన. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేని మనుషోయ్, దేశం మీగది ఎవరైనా ఈశ్వరమని మనుషులు ఉంటే దేశం పడను. అంటే దాని అర్థం ఏంటి అంటే మనుషులు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే వారికి తమ శారీరక వ్యాయామం పట్ల ఒక అవగాహన కల్పించాలి, తద్వారా వారిని రోగాలు దగ్గర రాకుండా చూడొచ్చు, వారి యొక్క మానసిక ప్రశాంతత చూడొచ్చు. ఎవరైనా సరే తన వెయిట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? శారీరక వ్యాయామం చేస్తే చాలు. తనలో పోటీతత్వాన్ని పెంచుకోవాలన్నా, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నా సరే, ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందాలంటే లోపల దృఢమైన సంకల్పం ఉండాలి, కృత నిశ్చయం ఉండాలి. తద్వారా నేను 10 మందిలో పడితే నేను గెలవగలను అనే ఒక సందేశాన్ని ఈ టోర్నమెంట్ ద్వారా ఇస్తున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వందనం, అభివందనం. ఎదురుగా కూర్చున్నటువంటి తల్లిదండ్రులు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మీ పిల్లలు ఎల్లప్పుడూ చదువుకోవాలని మీరు కోరుకోలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటారు, అవునా కదా? అవునా కదా? మీరందరూ కూడా నా బిడ్డలు బాగా చదువుకోవాలని కోరుకున్న వాళ్ళే, కానీ టోర్నమెంట్ లో తీసుకొచ్చి పెట్టారంటే వారి జీవితంలో క్రీడలు అనేవి ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో, వారు ఆడాలి, వారు పాడాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ఆ తర్వాత కూడా చదవగలగాలి, చదివి మళ్ళీ టాప్ ర్యాంక్ లో రావాలి. అందుకే కళ్ళల్లో కాంక్ష, ఆకాంక్ష, ఆశలు ఇవన్నీ పెట్టుకుని కూర్చుని ఈ విద్యార్థులు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది, కన్నులో పండుగగా ఉంది. ఇందులో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు, ఎవరెంత ఆడగలరో నాకు తెలియదు, కానీ అందరిలో ఒక కసి ఉంది, నేను గెలవాలి, నేను వచ్చిందే గెలవడానికి, ఈ పోటీ పెట్టిందే గెలిపోయే ఎవరిదో తెలుసుకోవడానికి. కాబట్టి మీలో ఉన్న నేర్పుని, ఓర్పుని, నైపుణ్యాన్ని అన్నింటినీ రంగానికి పోసి మరి ఇక్కడ మీరు గెలవాలి. ప్రతి ఒక్కరూ కప్పుతో వెళ్ళాలి, వెళ్ళడానికే ప్రయత్నించాలి. గెలవలేకపోయారనుకుందాం, మీరు కూడా ఇందులో పాల్గొన్నారు, పాల్గొన్న ప్రతి వాడు విజేత. ఎందుకంటే పాల్గొనేటువంటి చాలా మంది 100 మంది ఇళ్లలో ఉన్నారు, మా చేత కాదని ముందే విరమించుకున్నారు. వాళ్ళకంటే మీరందరూ 100 రెట్లు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైనా సరే మీలోంచే ఒక మహాపురుషుడు, ఒక మహా ఆటగాడు వస్తాడు. సింధు అనే అమ్మాయి తెలుగు జాతికి గర్వకారణం, భారతదేశం గర్వకారణం. ఆమె పైనుంచి ఊడిపడలేదు, అవురా మన తెలుగు వాళ్ళు ఈ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఒకటి లేక 2వ ర్యాంక్లో ఉన్నారంటే మనం చేయలేకపోయినా వాళ్ళని చూసి మనం సంతోషపడచ్చు. కానీ మీకు అవకాశం ఉంది, మీకున్నటువంటి బాల్యంలో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే, నైపుణ్యాన్ని సంతరించుకుంటే, పెద్దల్ని ఒప్పించగలిగితే మీరే అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకండి. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఒకసారి ఆ వీడియో చూసుకోండి, మధ్యలో తలుచుకోండి. ఆమె మన జెండా చూసింది, సగర్వంగా చూసింది, తనకు గెలిచినటువంటి మెడల్ ని ఆ జెండా వైపు చూపించింది. అంటే నేను ఇక్కడ రావడానికి నా దేశం కారణం, నా దేశాన్ని నేను గౌరవపడే విధంగా చేశానంటే ఆమె ప్రోత్సహించే తల్లిదండ్రులు కానీ, ఆమెని ట్రైన్ చేసినటువంటి గురువులు కానీ, అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ, అవన్నీ మీ వెంటే ఉన్నాయి. అందున స్వర్గీయ వైఎస్ఆర్ ఎక్కడున్నా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆయన దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన ఆశీస్సుల మధ్యలో మనందరి జగనన్న తండ్రిని మించిన తనయుడు అనుక్షణం పనిచేస్తూనే ఉన్నాడు. మనందరి
ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి కలాపాలు అంతా ఇంత కాదు. దానిలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. పౌష్టికాహారం తీసుకుంటే చాలదు, తగిన వ్యాయామం చేయాలి. తద్వారా మా కృష్ణదారు చెప్పాడు మీలో ఏమేమి సమస్యలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఆటలు ఆడాలంటే చాలా గట్టి ఫిట్నెస్ ఉండాలి. అలాంటి ఫిట్నెస్ లేనప్పుడు ఆడిదండగా ఆడితే ఓడి డిప్రెషన్ గురవుతాం. మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా సరే, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నా సరే, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలన్నా సరే, మనలో తప్పకుండా ఒక తృష్ణ ఉండాలి. ఆ తృష్ణ ఒక కాగడాలాగా వెలుగుతూనే ఉండాలి, దాన్ని మర్చిపోరాదు. అత్యంత శిఖరాలు చేరుకున్న ఎవడైనా సరే అనుక్షణం కష్టపడిన వాడే, మధ్యలో విశ్రాంతి తీసుకున్న వాళ్ళు ఆశామాషకు ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే మా గోపిరెడ్డి గారు పెట్టిన దీని యొక్క ఆశ ఏంటి, ఒక టోర్నమెంట్ పెట్టి మర్చిపోవడం కాదు. మీలో కనీసం 10 మంది అన్న గొప్ప క్రీడాకారులు వస్తారు, వాళ్ళందరూ దేశానికి ప్రతిష్టని ఇనుమడింపజేస్తారు, తద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పెంచుతారు. ఇవరికి చూస్తే ఎలా వచ్చారు వీళ్ళంటే, నరసరావుపేటలో జరిగిన ఈ పోటీ ద్వారా వచ్చారంటే అది మనందరికీ గర్వకారణం. 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇక్కడ ఉన్నారు, అందరిలో ఎవరు ఉత్తములు అనేది కొద్ది రోజుల్లో తెలియబోతుంది. దాని ద్వారా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టను మీరందరూ మరింత గర్వపడే విధంగా చేయాలని, దీనికి కావాల్సినటువంటి ప్రోత్సాహం కానీ ఆశీర్వాదం కానీ అనుక్షణం మీకు అందుబాటులో ఉంటుందని, తద్వారా మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా మీ కుటుంబం యొక్క ప్రతిష్టను పెంచిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కానీ ఈ కుటుంబం అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ఈ పిల్లలకు కానీ ఒకటే విన్నపం, ఓడిపోవడం అనేది మన మనసులో ఉంది, మన మనసులో ఉంది. నేను ఓడిపోదాను అనుకుని తప్పకుండా ఓడిపోదాను, గెలవగలని అనుకునేవాడు ఎవడు. నేను గెలవగలను అనుకుంటే గెలిచే వరకు పోరాడతా, గెలుపుని చూస్తా. అది కదా మనకు దృక్పథం. ఓడిపోదాం అనుకుని ఎవడో రంగంలో తిరగకూడదు. కన్నర రంగంలో దుమికిన కొదవ సింహంలాగా ప్రతి ఒక్కడు ఇక్కడ పోటీ పడాలి, అందరూ విజేతలు కావాలి. పోతూ గర్వంగా నరసరావుపేటకి వెళ్తూ, బాయ్ బాయ్ నరసరావుపేట, నాలోని నైపుణ్యాన్ని బయటకు తీసావు, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చావు, దీన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తా అని చెప్పి మీరందరూ సగర్వంగా చెప్పుకుంటూ చక్కటి బహుమతి ఇంటికి వెళ్ళాలని చెప్పి, ఈ మధురస్మృతులు మీ జీవితాంతం మిమ్మల్ని నడిపించాలని చెప్పి ఆశిస్తూ, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు.